వేములవాడ పట్టణంలోని పట్టణంలో వార్డ్ న్యూ అర్బన్ కాలనీలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం సందర్భంగా ప్రజలను చైతన్యపరచడానికి ప్రాథమిక పాఠశాల విద్యార్థుల చేత అవగాహన ర్యాలీ నిర్వహించారు. వారు మాట్లాడుతూ స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. వర్షాకాల ప్రభావంతో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డ్ ఆఫీసర్ పరశురాములు, ప్రధానోపాధ్యాయులు లక్ష్మీనారాయణ, ఉపాధ్యాయులు అంగన్వాడీ టీచర్ శారద, ఎన్ఎం లలిత, నిమ్మశెట్టి రాజశేఖర్, ఇబ్రాహీం పాల్గొన్నారు. ఈరోజు విమలవాడ పట్టణం పట్నాల వార్డులో స్వచ్ఛదనం పచ్చదనం కొరకై ఈరోజు స్కూల్ పిల్లల ద్వారా ర్యాలీ చేయడం జరిగింది. ఇందులో భాగంగా పాల్గొన్నటువంటి మన మున్సిపల్ వార్డ్ ఆఫీసర్ గారు మరియు ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు, అలాగే మన ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు ఇందులో పాల్గొనడం జరిగింది. ఇందుకు గాను ప్రతి ఒక్కరూ దీన్ని పాటించవలసిందిగా కోరుతున్నాం. ప్రాథమికంగా ప్రవేశపెట్టినటువంటి ప్రారంభించినటువంటి స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా వేములవాడ పట్టణంలోని 14వ వార్డులో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రజలను చైతన్యవంతం చేయడానికి 14వ వార్డులోని ప్రాథమిక పాఠశాల సార్ను కలిసి పిల్లలతో ర్యాలీ తీయడం జరిగింది. మొదటగా స్వచ్ఛదనము అంటే మనం వ్యక్తిగతంగా పరిశుభ్రంగా ఉంచుకుంటూ మన ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ మన వార్డును క్లీన్గా ఉంచుకుంటే ఆటోమేటిక్గా పట్టణం అంతా కూడా స్వచ్ఛంగా ఉంటుంది. దీనివల్ల ప్రజల ఆరోగ్యం మెరుగుపడుతుంది, జీవన ప్రమాణం కూడా పెరుగుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది, దోమలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలను చైతన్యవంతం చేస్తూ దోమల నివారణ తీసుకోవాలని, వ్యక్తిగతంగా పరిశుభ్రత పాటించాలని తెలియజేయడం జరిగింది.